ఇలాంటి విభిన్న సమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు మా స్పెయిన్స్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు వర్ణయాగం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో దూసరాజేశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వర్ణయాగం చేపట్టామని వివరించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాచీనమైన ఆలయమైన వేములవాడ క్షేత్రం. ఈ ఆలయంలో ఈరోజు నుండి 3 రోజులు వర్ణయాగము, మనకు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురియాలని చెప్పి ఆలయ ఘనాపాటీలు, అర్చకులు వీళ్ళందరి ద్వారా మనకు నిర్విఘ్నంగా స్వామివారికి అభిషేకాలు, వర్ణయాగం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసి సస్యామలంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. సీఎం గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. రాజరాజేశ్వర దేవతాభ్యో నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ మహాక్షేత్రంలో 3 రోజులు సంతత దారాభిషేకము, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి సంబంధించినటువంటి యొక్క రుద్రము, స్వామివారికి ఇష్టమైనటువంటిది ఏంటంటే రుద్రాభిషేకము. ఆ అభిషేకాన్ని లోక కళ్యాణార్థమై సద్యస్సు వృష్టి జరగడానికి కొరకై వేములవాడ క్షేత్రంలో నీళ్ల కరువు ఉన్నది కనుక ఆ నీళ్ల కరువునంతా కూడా తొలగించడానికి కొరకై ఈ రుద్రాభిషేకాన్ని ఆరంభిస్తున్నాము. అందులో భాగంగా ఋషశృంగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మరియు వరుణ పర్జన్య ఇంద్ర జపాలను, సుబ్రహ్మణ్య జపాలను కూడా జరిపిస్తున్నాము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము మరియు పారాయణాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి యొక్క పారాయణాల ద్వారా విరాట పర్వ పారాయణాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పారాయణాల ద్వారా ఆ భగవంతుడు ఈ వేములవాడ ప్రజలనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలనందరినీ కూడా సంతోషంగా ఉంచడానికి కొరకై, ఇలా సమృద్ధిగా ఉండడానికి కొరకై ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాము. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కొరకై వేచి చూస్తున్నాము. పండితుల ద్వారా రుద్రాన్ని నిర్విరామంగా పారాయణం చేస్తూ అభిషేకాన్ని జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క క్రతువును నిర్వహించి 3వ రోజు నాడు అత్యంత వైభవపేతంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వారి వారి యొక్క ధ్యాన గమ్యములతో ధ్యానముతో భగవంతుని ప్రార్థించి వేములవాడ గ్రామము ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి కోరుకోవాల్సిందిగా కోరుతున్నారు.